ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెంబర్ వన్ సాధారణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు పాడైన కిడ్నీలు తీసేసి వేరే కిడ్నీని పెడతారు అనుకుంటాం కానీ అలా జరగదు పాడైన కిడ్నీని అలా బాడీలోనూ వదిలేసి వేరే వ్యక్తి నుంచి తీసిన కిడ్నీని పొత్తి కడుపులో కింది భాగంలో అమర్చుతారు అలా బాడీని కిడ్నీ వలన ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప అంటే అది బాగా వాచిపోయి ఉండటం కానీ ఇతర భాగాలకు ఇన్ఫెక్షన్ సోకటం లేదా బ్లడ్ ప్రెజర్ పెరగటం ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉంటే తప్ప ఆ కిడ్నీని బయటకు తీయరు ఎందుకంటే బాడీలో నుంచి కిడ్నీని తొలగించినప్పుడు ఎక్కువ రక్తం పోవడం ఆ గాయం మానడానికి ఎక్కువ సమయం పట్టడం ముఖ్యంగా ఆ కిడ్నీని రిమూవ్ చేయడానికి సుమారు ఆరు గంటల పాటు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఆ కిందకు డయాలసిస్ కూడా చేయాలి అందుకే ఇంత రిస్క్ తీసుకునే కంటే ఆ కిడ్నీని అలా బాడీలో వదిలేయడమే మంచిది నెంబర్ టూ డైనోసర్స్ మనం సినిమాలో వినే డైనోసర్ అరుపులు చాలా భయంకరంగా ఉంటాయి అయితే సినిమాలోని సౌండ్లను ఏనుగు మొసలి పులి అరుపులన్నింటినీ కలిపి ఆ సౌండ్ను క్రియేట్ చేస్తారు కానీ నిజానికి డైనోసార్ చేసే శబ్దాలు అంత పెద్దగా భయంకరంగా ఉండవట యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో చేసిన ఒక రీసెర్చ్ లో డైనోసార్లకు దగ్గరగా ఉండి వాటి నుంచి పరిమాణం చెందిన పక్షులు మొసళ్ళు వంటి జీవులు గొంతు నిర్మాణం వాటి అరుపులను ఆధారంగా డైనోసార్ అరుపులు క్లోజోవర్ మౌత్ వాక్లైజేషన్ ఉన్నటువంటి ఆస్ట్రిస్ పక్షి చేసే శబ్దంలా ఉండవచ్చని కనుగొన్నారు అవి నోటిని తెరవకుండా ఒక్కొక్కసారి గొంతులోనే వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయి డైనోసార్లు కూడా ఇదే విధంగా శబ్దం చేసి ఉంటాయే తప్ప సినిమా లో చూపించినట్టు భయంకరమైన శబ్దాలు చేసి ఉండవని శాస్త్రవేత్తల అంచనా నెంబర్ త్రీ ఎస్ఎస్ ల్యాండ్ పంతొమ్మిది వందల పన్నెండులో టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఆ షిప్ లో కావాల్సిన లైఫ్ బోట్స్ లేకపోవటం వల్లనే చాలా మంది చనిపోయారని గుర్తించిన అప్పటి గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది ఆ రూల్ ప్రకారం షిప్ లో ఉండే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ బోట్ ఉండేలా చూడాలని అయితే పంతొమ్మిది వందల పదిహేనులో ఎస్ఎస్ ఈస్ట్ ల్యాండ్ అనే పెద్ద షిప్ ఆ రూల్ను ఫాలో అవుతూ దాదాపు అందరికీ లైఫ్ బోట్స్ ను ఏర్పాటు చేసింది అయితే ఆ షిప్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎక్కువగా పెట్టిన లైఫ్ బోట్స్ బరువు కారణంగా షిప్ ఒక పక్క జరిగిపోయి సగానికి పైగా మునిగిపోవడంతో ఆ షిప్ లో ప్రయాణిస్తున్న చనిపోయారు దీనిని టైటానిక్ సెకండ్ సికింగా అని అంటారు ఎందుకంటే టైటానిక్ గనుక మునిగి ఉండకపోతే ఆ లైఫ్ బోట్స్ బరువు కారణంగా ఈ షిప్ కూడా మునిగి ఉండకపోదును నెంబర్ ఫోర్ వెండింగ్ మిషన్ ప్రపంచంలో షార్క్ చేపల దాడిలో చనిపోతున్న వారి కన్నా వెండింగ్ మిషన్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ఒక స్టడీలో తేలింది ఎందుకంటే కొంతమంది మిషన్ సరిగా పనిచేయలేదన్న కోపంతోనే లేకపోతే గట్టిగా ఊపితే లోపల ఉన్న ఆహార పదార్థాలు కింద పడతాయన్న ఉద్దేశంతోనో వాటిని తన్నడం ఊపడం చేస్తుంటారు అలాంటప్పుడు ఐదు వందల కేజీలకు పైగా బరువు ఉండే ఆ మిషన్లు పొరపాటున మీద పడటంతో చాలామంది చనిపోతున్నారట సో ఫ్రెండ్స్ మీరు కూడా వీలైనంత వరకు ఈ మిషన్ జోలికి పోకుండా ఉండటమే మంచిది నెంబర్ ఫైవ్ నారోస్ బ్రిడ్జ్ వాషింగ్టన్లోని ఒక నగరంలో ఉడతల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది దాంతో అవి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలు కింద పడి ఎన్నో ఉడతలు చనిపోతూ ఉండేవి అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉడతల కోసం ప్రత్యేకంగా నట్టి నార్జోస్ బ్రిడ్జ్ పేరుతో చాలా చోట్ల బ్రిడ్జ్ను నిర్మించాడు ఇక ఈ నిర్మాణంలో ఉడతల రోడ్డు పైన కాకుండా బ్రిడ్జ్ కింద తిరుగుతుండటంతో ఉడతల మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి నెంబర్ సిక్స్ టెడ్ హ్యాస్టింగ్స్ సాధారణంగా మనం ఒక టీషర్ట్ వేసుకుంటాం మహా అయితే స్టైల్ కోసం రెండు టీషర్ట్లు వేసుకుంటాం కానీ కెనడాకు చెందిన టెడ్ హ్యాస్టింగ్స్ అనే ఇతను ఏకంగా ఒకేసారి రెండు వందల అరవై టీషర్ట్లు ఒకదాని మీద మరొకటి ధరించాడు మొదటి ఇరవై టీ షర్ట్లు తనకు తానే వేసుకున్నాడు కానీ అక్కడి నుంచి ఇతరుల సహాయంతో మిగిలిన టీషర్ట్లు ధరించాడు నూట యాభై టీషర్ట్లు వేసుకునేసరికి ఊపిరి పీల్చడం కాస్త కష్టమవుతుందనుకున్నాడు కానీ చివరికి ఎలా అయితేనే రెండు వందల అరవై టీషర్ట్లు ధరించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించాడు ఆ వ్యక్తి ఇంత రిస్క్ తీసుకొని ఈ పని ఎందుకు చేశాడంటే వాళ్ళ అబ్బాయి ఏదైనా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించు దాంతో ఈ వ్యక్తి ఈ విధంగా రెండు వందల అరవై టీషర్ట్లు ధరించి ఈ రికార్డును సాధించాడు నెంబర్ సెవెన్ చావ్ స్మిత్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈమె పేరు చావ్ స్మిత్ ఈమె తన డెబ్బైఓ పుట్టినరోజుకు తనకు తానే ఒక ఛాలెంజ్ ఇచ్చుకుంది అంతేకాదు ఆమె ఈ ఛాలెంజ్ను చాలా సక్సెస్ఫుల్గా అచీవ్ అయింది కూడా ఇంతకీ అదేంటంటే తన డెబ్బై ఏళ్ళ వయసులో దాదాపు ఏడు రోజుల్లో ఏడు ఖండాలలో ఏడు మారుతన్లను పరిగెత్తాలని నిర్ణయించుకుంది ఇందుకోసం ఆమె ప్రతిరోజు ఉదయం లేవడం మారుతన్లలో నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తటం ఆ వెంటనే ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కడం వేరే ఖండానికి వెళ్ళటం ఇలా ఏడు రోజుల్లో ఏడు ఖండాలలో ఏడు మారుతనలలో పరిగెత్తి వరల్డ్ రికార్డ్ సృష్టి నిజం చెప్పాలంటే ఈమె ఈ లేట్ వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకుంది కానీ అదే ఏ లేత వయసులో కాని ఇలాంటి ఛాలెంజ్ తీసుకుని ఉంటే ఇంకేం చేసుండేదో ఏమో నెంబర్ ఎయిట్ హిల్స్ ఇప్పుడు ఆడవాళ్ళు ధరిస్తున్న ఐహిల్స్ అనేవి మొదట్లో మగవారి కోసం తయారు చేశారు అప్పట్లో గుర్రాలను నడుపుతున్నప్పుడు వాళ్ల కాళ్ళు గుర్రాలకు రెండు వైపులా ఉండే స్టెరెక్స్ లలో సరిగ్గా ఉంచటానికి ఈ ఐహిల్స్ ను ఉపయోగించేవారు కానీ రాను రాను ఈ ఐహిల్స్ వాడకం ఆడవారి హుందాతనంలో భాగమైంది చంద్రుడి మీద సమాధి చేయబడ్డ మనిషి ఒకరున్నారు అతనే యూజ్ ఇన్ షూమేకర్ ఇతను గ్రహాలకు సంబంధించి ఎన్నో పరిశోధన చేశారు అతని కృషికి గుర్తుగా నాసా అతని అస్థికలకు సంబంధించిన బూడిదను చంద్రుడి మీదకు పంపింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసా లాంచ్ చేసిన లోనర్ ప్రాస్పెక్టర్ అనే ప్రోబ్లో సుమారుగా ఇరవై ఎనిమిది గ్రాముల షూమేకర్కు సంబంధించిన బూడిదను ఒక క్యాప్సిన్లో అమర్చి చంద్రుడి మీదకు పంపారు ఇప్పటి వరకు చంద్రుడి మీద అస్థికలు ఖననం చేయబడిన ఒకే ఒక వ్యక్తి యూజ్ షూ షూమేకర్ కావడం విశేషం నెంబర్ టెన్ చైనా వాల్ ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణాల్లో ఒకటైన చైనా గోడ గురించి మనం అంతా వినే ఉంటాం ప్రపంచ వింతలో ఒకటైన ఈ చైనా వాల్ నిర్మాణంలో మనం తినే అన్నాన్ని ఉపయోగించి కట్టారట చైనాలోని చియాంగ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది ఈ గోడను నిర్మించటానికి వాడిన సున్నంలో అన్నాన్ని మెత్తగా చేసి ఆ మిశ్రమంతో గోడను నిర్మించారని అందుకే ఎన్నో భూకంపాలను తట్టుకొని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ గోడ ఇంత స్ట్రాంగ్గా ఉందని వారు కనిపెట్టారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి